సీఏఏలో భారతీయ ముస్లింలకు వ్యతిరేకంగా ఒక్క నిబంధన ఉన్నా తాము రాజకీయాల నుంచి తప్పుకుంటామని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు సవాల్ చేశారు. గుంటూరులోని ఓ కన్వెన్షన్ సెంటర్లో సీఏఏపై ఎస్సీ ఎస్టీలకు అవగాహన కల్పించే సదస్సుకు ఆయన హాజరయ్యారు. మోదీని భాజపాను రాజకీయంగా ఎదుర్కోలేక దేశ ప్రతిష్టను దిగజార్చేలా ప్రతిపక్ష పార్టీలు హింసను ఎగదోస్తున్నాయని భాజపా రాష్ట అధ్యకుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. మోదీ గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఈ రోజు ప్రపంచంలో ఉండే నంబర్ వన్ దేశం యొక్క అధ్యక్షుణ్ణి భారతదేశంలో మహాత్మా గాంధీ ఆశ్రమంలో పిలిచి ఉగ్రవాదాన్ని మేము ఎదుర్కొని తీరుతామని చెప్పించడం జరిగింది. భారతదేశం ముస్లింలకు వ్యతిరేకంగా ఒక్క పదం గనక సీఏఏలో ఉంటే రాజకీయాలను విడిచిపెట్టడానికి మేము సిద్ధం, కానీ లేకుంటే ప్రజల ముందు క్షమాపణ చెప్పుకోవడానికి మీరు సిద్ధమా అనేటువంటిది నేను ఛాలెంజ్ చేస్తున్నా. కాబట్టి మతం ఎక్కడ వచ్చింది? పాకిస్తాన్ ముస్లింల యొక్క పౌరసత్వము భారత ప్రభుత్వం ఒప్పుకునే ప్రసక్తే లేదు. రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము లేక నక్క జిత్తుల వేషాలు ఎన్నో ఈ దేశంలో వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కమ్యూనిస్టు పార్టీలు గాని, ఇదే మమతా బెనర్జీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని, మన్మోహన్ సింగ్ గారు గాని, చిదంబరం గారు గాని ఈ చట్టాన్ని కావాలి అని చెప్పేసి డిమాండ్ చేసి 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత కంఫర్టబుల్ గా దాన్ని మర్చిపోయి సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకుని వస్తే దాన్ని అబద్దాలు చెబుతూ ముస్లింలలో ఒక రకమైనటువంటి భయ వాతావరణాన్ని కలిగించి మత విద్వేషాలు కల్పిస్తున్నటువంటిది చూస్తా ఉన్నాం.